ఏడవ టెన్నిస్ బాల్ క్రికెట్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో ఏ స్టార్ స్పోర్ట్స్ క్లబ్ ఎండి జోసెఫ్, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ ప్రసాద్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయి। ఈ క్రీడా పోటీల ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి హాజరయ్యారు। క్రీడా పోటీలలో గెలుపొందిన ప్రథమ స్థానంలో నిలిచిన ఏలూరు జిల్లా మహిళల జట్టు మరియు పురుషుల విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన ఎన్టీఆర్ జిల్లా జట్టులకు బహుమతులను అందించారు। ఈ సందర్భంగా జానకిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు చింతలపూడి పట్టణంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఇంకా ముందు జరిగే క్రీడా పోటీలలో కూడా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు। రన్నర్స్ గా నిలిచిన జట్లకు కూడా ట్రోఫీలను అందించారు। సీనియర్ పోటీల్లో మహిళల విభాగంలో విన్నర్స్ సాధించినటువంటి ఏలూరు జట్టుని వచ్చి ట్రోఫీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను। ఆ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నాం, మేము క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చాము। ఓకే, హలో వెనకెవరు ప్రవేశిస్తున్నారు? కడప, వెనకపల్లి, విశాఖపట్నం, అందరూ రావాలి భాష అమ్మా। మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ప్రోగ్రామ్ నిర్వహిస్తారు। భవిష్యత్ సమయం మంచి ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ అనే గేమ్ ని పరిచయం చేసి రాష్ట్రంలో పరిచయం చేసినటువంటి వ్యక్తి, మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్డి ప్రసాద్ గారు, వారికి అందరు అరుపులతో కరతాళ ధ్వనులతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। మీడియా మిత్రులకి ఈ రోజున ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మేము జయారెడ్డి గారికి, అన్ని జిల్లాల కార్యదర్శులకు కూడా నమస్కారం। నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఊర్లో వెళ్ళాల్సిన పిల్లలు ఉన్నారు। అయితే మాకు ఒక ఆనవాయితీ ఉంది, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని గౌరవించుకోవడం ఒక మా ధర్మం అది। గవర్నమెంట్ స్టార్ట్ అయిన కానీ ఎప్పటి వరకు అసలు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదని తెలిసింది। అనంతపురం యోగేష్ ఎక్కడ ఉన్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను। కోరేసి వారి పాపం మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా స్కోర్ వేసాడు। అలాగే లీగల్ సెల్ स्टेट चैंपियंस एनटीआर डिस्ट्रिक्ट ₹30,000 कैश प्राइज। ट्रॉफी कनिपिंचट्लेदम्मा వచ్చి ఇక్కడ ప్రతిభను పొంది పై స్థాయికి అంటే రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి మీరు జాతీయ స్థాయికి వెళ్ళడానికి మీరు చాలా కృషి చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నారు। మీరు అక్కడ కూడా సక్సెస్ఫుల్గా గెలుస్తారని మన మీ స్కూల్ తరపున కానీ మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి సెక్రటరీస్ కానీ మంచి మీరు ఒక ఉన్నత స్థానాన్ని అంటే మీరు గెలిస్తే వాళ్ళు కూడా గెలిచినట్టే కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ జాతీయ స్థాయిలో ఉండేవి ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహించినప్పుడు మేమందరం కూడా ఇంకా కొంచెం ఎక్కువగా కృషి చేసి మళ్ళీ ఇట్లాంటివంటి క్రీడలు ప్రతి పిల్లవాడికి తెలియకపోయినా తెలియజేసుకోవడానికి ఇది ఒక అవకాశం। ఇక్కడ బ్యాక్వర్డ్ క్యాస్ట్ చాలా మంది ఉంటారు, స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఇట్లా జోసెఫ్ గారు మంచి టీమ్ లీడర్ వాళ్ళు ఆయన స్పోర్ట్స్ క్లబ్ ఎండి గారు, నేను గత 5-6 సంవత్సరాలు చూస్తున్నాను, ఆయన చాలా యంగ్ లేడీస్ వ్యక్తి ఆయన. ఇలాంటి దానికి వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మన చింతలపూడిలో ఆడించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి చెప్పండి. భవిష్యత్తులుగా ఎక్కడైనా ఉన్నప్పుడు నేను కూడా మీకు అందరికి కూడా సహకరిస్తానని ముందుగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. నా ఆశీస్సులు మీకు ఉంటాయి, ఖచ్చితంగా మీరు విజయవుతూ ఉంటారు. మీరు పై స్థాయిలోకి వెళ్ళినప్పుడు కూడా పలానా జానకి రెడ్డి గారు వచ్చారని మీరు గుర్తుపెట్టుకోండి.